guys, welcome back to my channel. Today I'm going to show you prawns dum biryani ela cheyalo resume meeku chupinchipothunanu. Very simple dish. So ippudu manam ela cheyalo chuddamma mari. So first manam oka bowl teeskunnamu. Bowl lo turmeric powder, coriander powder, red chilli powder, garam masala, cumin powder add chestunnanu. Nenu anni half half teeskuntunnanu and ginger and garlic paste. And taste to salt. So ippudu ok sari manam ila mix chestunnamu. Ippudu manam prawns add chestunnam. Prawns munduga neat ga wash chesukovali. Nenu 380 grams teesukunnanu. So ippudu manam spices la add chestunnamu. Spices la add chestunna neat ga spices anta mix chesukovali. So ila mix chesukovali. So ippudu manam pan lo add chestunnamu. Ok pan teesukunnam. Pan lo oil add chestunna. Nenu coconut oil use chestunnanu 1 teaspoon. So ippudu manam prawns ni ఆయిల్ యాడ్ చేసుకున్నాము. సో ఇలా యాడ్ చేసుకోవాలన్నీ. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం కుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. సో ఒకసారి ఇప్పుడు చూద్దాము, కుక్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాం. మనకి ప్రాన్స్లో ఉండే వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో మళ్ళీ మూత పెట్టేసుకున్నాము. సో మనకి ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవడానికి వాటర్ పెట్టుకున్నాము. 5 కప్స్ వాటర్ తీసుకున్నాను 1½ కప్కి. సో ఇప్పుడు మనం బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాము. బే లీఫ్, సినిమన్స్ అండ్ క్లోవ్స్ అండ్ ఇలాచీ. సో ఇవన్నీ యాడ్ చేసుకున్నాం బిర్యానీ స్పైసెస్. అండ్ షాజీరా 2 టీ స్పూన్స్ యాడ్ చేస్తున్నా. సమ్ కొరియాండర్ లీవ్స్, మింట్ లీవ్స్ నేను ఇక్కడ డ్రై యాడ్ చేస్తున్నాను, మీరు ఫ్రెష్ యాడ్ చేసుకోండి. అండ్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్. అండ్ టేస్ట్ టు సాల్ట్ యాడ్ చేస్తున్నాను, మనకి రైస్కి సరిపడే సాల్ట్. సో ఇప్పుడు మనం చూద్దాము, వాటర్ బాయిల్ అయ్యే లోపల మనం ప్రాన్స్ చూద్దాము. ప్రాన్స్ మనకి కుక్ అయిపోయింది, ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాము. సో ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. సో ఇప్పుడు ఆయిల్లోనే మనం మ్యారినేషన్ చేసుకున్నాము. ఇప్పుడు మనం యోగర్ట్ యాడ్ చేసుకున్నాము. కర్డ్ 3 టేబుల్ స్పూన్ యోగర్ట్ యాడ్ చేస్తున్నాను. ఎలాంటి హీట్ అవసరం లేదు ఇక్కడ. సో యోగర్ట్ 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. అండ్ బిర్యానీ మసాలా, బిర్యానీ మసాలా లేకపోతే మీరు మామూలుగా అన్ని మసాలాస్ యాడ్ చేసుకోవచ్చు. జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ నాకు కొంచెం స్పైస్ ఎక్కువ కావాలని నేను రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. అండ్ టేస్ట్ టు సాల్ట్ మాకు ఆల్రెడీ ప్రాన్స్లో కూడా యాడ్ చేస్తాం కదా, దాన్ని బేస్ చేసి యాడ్ చేసుకోండి. కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ నేను డ్రైవ్ యాడ్ చేస్తున్నా, మీరు ఫ్రెష్ యాడ్ చేసుకోవచ్చు మీకు అవైలబిలిటీని బట్టి. సో ఫ్రైడ్ ఆనియన్స్. సో ఇలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం, ప్రాన్స్ని యాడ్ చేసుకున్నాము. ఇలా యాడ్ చేసుకొని సో ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం. మిక్స్ చేసి ఇప్పుడు మనం సైడ్కి పెట్టుకున్నాము. సో మనకి వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఘీ యాడ్ చేసుకున్నాము. 2 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బాస్మతి రైస్ నేను 1½ కప్ తీసుకున్నాను. ముందుగా 1/2 అవర్ సోక్ చేసుకొని వాష్ చేసుకొని సో ఇప్పుడు మనం యాడ్ చేసుకున్నాం వాటర్లో. సో ఇలా వాటర్లో యాడ్ చేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నాము. మనం రైస్ని కుక్ చేసుకున్నాం. సో ఇలా మనకి రైస్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడే మనము తీసేసుకున్నాము. కరెక్ట్గా ఉంటుంది బాస్మతి రైస్. సో ఇప్పుడు మనం వాటర్ అంతా స్ట్రైన్ చేసేసుకున్నాము స్ట్రైనర్తో. సో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ప్రాన్స్లో ఆయిల్ యాడ్ చేసుకున్నాం, వామ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ రైస్ని స్ట్రైన్ చేసుకొని ఇప్పుడు ఇలా యాడ్ చేసుకోవాలి ప్రాన్స్ మీద. సో ఇప్పుడు మనం స్ప్రెడ్ చేసుకున్నాము. ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సమ్ ఫ్రైడ్ ఆనియన్స్, సమ్ కొరియాండర్ లీవ్స్ అండ్ మింట్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ కలరింగ్ కోసం టర్మిక్ పౌడర్ వామ్ మిల్క్లో 5 మినిట్స్ సోక్ చేసి కలరింగ్ కోసం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఈ ట్రిక్ నచ్చితే మీరు యూజ్ చేయండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఘీ యాడ్ చేస్తున్నాను. 3 టీ స్పూన్స్ ఘీ యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నాము. నేను ఇక్కడ ఫాయిల్ యూజ్ చేస్తున్నాను, సిల్వర్ ఫాయిల్. మీరు ఎయిర్ కంటైనర్ ఉండేది యూజ్ చేయొచ్చు. సో ఇలా మూత పెట్టేసుకున్నాం. 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం చూద్దాము. సో మనకి బిర్యానీ రెడీ అయిపోయింది, ప్రాన్స్ దమ్ బిర్యానీ. ఒకసారి ఇలా చూద్దాం, నీట్గా కరెక్ట్గా రైస్ కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నాం. ఎమ్మీ అండ్ టేస్టీ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ టు టేస్ట్. మీరు ట్రై చేయండి, వెరీ సింపుల్ డిష్.